అందరికీ నమస్కారం. ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీ పంచమి ఒకటి. మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతి జయంతి, మదన పంచమి అని కూడా అంటారు. ఇది ఋతు సంబంధమైన పర్వం. వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది. వసంత ఋతువు రాకను భారతదేశం అంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘశుద్ధ పంచమి నాడు వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతి పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రము, కళలు, విజ్ఞానము, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పటము మన సాంప్రదాయమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు? శ్రీ పంచమిని విద్యారంభ దినంగా భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బాసర క్షేత్రంలోనూ, ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈనాడు విష్ణువును పూజించాలి, చైత్రశుద్ధ పంచమి వలె బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని వ్రత చూడామణిలో పేర్కొనబడింది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్ఞానశక్తికి అధిదేవత సరస్వతి మాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత, విచారశీలాత్వాదుల్ని అనుగ్రహిస్తుంది అంటారు. సత్వరజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్విక మూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మవైవర్త పురాణము సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొనింది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతీ శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభం అవుతుంది. ఈ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతీదేవి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకం అయితే ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకము. ఉత్తర భారతంలో ఈ పూజను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపదగా సరస్వతిని ఈరోజు పూజించటం విశేష ఫలప్రదమని చెబుతారు. శ్రీ పంచమిని రతి కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘశుక్ల పంచమి నాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి, కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించటం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరిడవిల్లుతాయి అనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం వసంత పంచమి పర్వదినం. ఈ రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం వండి, నేతితో చేసిన పిండి వంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళము నివేదించాలి. అమ్మవారిని ఇలా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది. కులమత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీదేవిని పూజిస్తున్న మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంది. వసంత పంచమి రోజే ఖచ్చితంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలా అంటే, అసలు పిల్లలకు అక్షరాభ్యాసం 3వ సంవత్సరం 5వ సంవత్సరంలో చేయించాలి. వసంత పంచమి రోజు కుదరకపోతే పిల్లలకు 3వ సంవత్సరం వచ్చిన తరువాత వారి జాతకానికి అనుగుణంగా అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుణ్ణి సంప్రదించి మంచి రోజు సమయము చూసుకుని అక్షరాభ్యాసం చేయించాలి. అదే వసంత పంచమి నాడు అయితే ముహూర్తంతో పనిలేదు.